ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు మంత్రి కాకాణి. ప్రతిపక్షం డబ్బులు పంచితే అది మానవతా దృక్పథమని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. న్యాయం కోసం తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. దృక్పథంతో పంచాడా? ప్రతి ఒక్కడు ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అనే చెప్తాడు, తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు. కాబట్టి మానవతా దృక్పథంతో పంచాము అని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే, రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాసి ఉండడం నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప, లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పని కూడా ఎన్నికల